హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ టైప్స్ ఆఫ్ స్క్రూ థ్రెడ్స్ సో మనం ప్రీవియస్ వీడియోలో స్క్రూ థ్రెడ్ అంటే ఏంటి అండ్ బోల్డ్ అంటే ఏంటి నట్ అంటే ఏంటి అండ్ ప్రైమరీ జాయింట్స్ అండ్ అదేవిధంగా టెంపరీ జాయింట్స్ సో వాటి గురించి దాని యొక్క పర్పస్ గురించి తెలుసుకున్నాం అండ్ ఈరోజు డిజైన్ ఆఫ్ మెషిన్ అమెంట్స్ వన్లో సో మనం ఈ టైప్స్ ఆఫ్ స్క్రూథ్రెడ్స్ గురించి మనం చెప్పుకుందాం అండ్ చాలామంది అడుగుతున్నారు ప్రాబ్లమ్స్ చెప్పండి అని సో ఈ థీరీ ఏదైతే కంప్లీట్ అయిపోతుందో సో థీరీతో పాటు మనం ప్రాబ్లమ్స్ కూడా నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది సో అందుకోసమే ఈ థీరీ కూడా చెప్పడం జరుగుతుంది సో థీరీ బాగా అర్థం చేసుకుంటే ప్రాబ్లమ్స్ ఈజీగా చేయొచ్చు అండ్ దానికంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అండ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ వీడియోస్ ఉన్నాయి అవన్నీ కూడా మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ రిలేటెడ్ వీడియోస్ అండ్ సేఫ్టీ వీడియోస్ సో అవన్నీ కూడా చూడండి ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో మీ ఫ్రెండ్స్కి అండ్ వేరే కాలేజీలో ఉన్న ఫ్రెండ్స్కి మీ కొలిక్స్కి సో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఈరోజు మన టాపిక్ చూద్దాం సో ఫార్మ్స్ ఆఫ్ స్క్రూ థ్రెడ్స్ లేదా టైప్స్ ఆఫ్ స్క్రూ థ్రెడ్స్లో మనకి మెయిన్గా టెన్ టైప్స్ ఉన్నాయి సో ఈ ఏవైతే థ్రెడ్స్ ఉన్నాయో వీటినే మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము సో అవి ఏంటి అండ్ టైప్స్ ఏంటి ఎందుకోసం యూజ్ చేస్తాము ఒక్కొక్క థ్రెడ్ అనేది మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం సో ఫస్ట్ బ్రిటిష్ స్టాండర్డ్ విత్వత్ థ్రెడ్ బిఎస్డబ్ల్యూ థ్రెడ్ అంటారు అండ్ సెకండ్ బ్రిటిష్ అసోసియేషన్ బిఏ థ్రెడ్ నెక్స్ట్ అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ యూఎస్ స్టాండర్డ్ ఆర్ సెల్లర్ స్టాండర్డ్ అని కూడా అంటారు సో ఆ థ్రెడ్ యూనిఫైడ్ స్టాండర్డ్ థ్రెడ్ యాక్మీ థ్రెడ్ స్క్వేర్ థ్రెడ్ ట్రిపజాయిడల్ థ్రెడ్ బట్రస్ థ్రెడ్ నకుల్ థ్రెడ్ అండ్ ఇండియన్ స్టాండర్డ్ థ్రెడ్ సో ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ థ్రెడ్స్ సో వీటిని మనం ఏం చేస్తాము అంటే ఈ మనకు కావలసిన పర్పస్కి ఈ థ్రెడ్డింగ్ అనేది వేసుకొని సో మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది సో అందులో మెయిన్గా స్క్వేర్ థ్రెడ్ అండ్ బటర్ థ్రెడ్ అండ్ నకుల్ థ్రెడ్ని మనం పవర్ స్క్రూస్ అంటాము ఓకే పవర్ థ్రెడ్ స్క్రూస్ అని అంటాము సో అది ఏంటి అనేది తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం ఈరోజు ఈ థ్రెడ్స్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ది బ్రిటిష్ స్టాండర్డ్ విత్ విత్వో థ్రెడ్ బిఎస్డబ్ల్యూ థ్రెడ్ సో ఇది ఎలా ఉంటుంది అంటే ఈ థ్రెడ్స్ మీరు ఇందులో నేర్చుకుంటే డ్రాయింగ్లో కూడా సపోజ్ బిఎస్డబ్ల్యూ థ్రెడ్ డ్రా చేయమని అడుగుతారు సో అప్పుడు మనం ఈజీగా ఈ థ్రెడ్ని గుర్తుంచుకుంటే సో మీరు ఈజీగా అక్కడ డ్రా చేయడానికి అవుతుంది ఓకే సో బ్రిటిష్ స్టాండర్డ్ విత్వోత్ థ్రెడ్ గురించి మనం చెప్పుకుంటే ఇట్ హ్యాస్ రౌండెడ్ క్రస్ట్ సో మనం ఏమనుకున్నాము ఈ టాప్ పోర్షన్ క్రస్ట్ అండ్ ఈ బాటమ్ పోర్షను మనం ఏమనుకున్నాం రూట్ అనుకున్నాం సో ఈ ఫ్లాట్ ఏదైతే ఉందో ఈ ఇంక్లైండ్ పోర్షను మనం ఫ్లాంక్ అనుకున్నాము ఓకే సో ఇందులో ఏంటి బిఎస్డబ్ల్యూ థ్రెడ్లో క్రెస్ట్ అనేది రౌండ్గా ఉంటుంది ఓకే రూట్ కూడా అండ్ రూట్స్ విచ్ రెడ్యూస్ ది స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ దట్ అక్కర్స్ ది షార్ప్ కార్నర్స్ సో ఈ రూట్ ఏదైతే ఉందో ఇది కూడా ఏంటి రౌండ్గా ఉంటుంది సో దానివల్ల ఏదైతే ఈ థ్రెడ్ మీద స్ట్రెస్ వస్తుందో ఆ కాన్సన్ట్రేషన్ అనేది తగ్గుతుంది ఓకే దస్ ద ఫ్యాటి స్ట్రెంగ్త్ ఆఫ్ ది బోల్ట్ ఈజ్ ఇంక్రీజ్డ్ సో ఎప్పుడైతే ఇది షార్ప్గా లేకుండా మనకి రౌండ్గా ఉందో ఈ క్రెస్ట్ ఈ రూటు సో అప్పుడు ఆ బోల్ట్ యొక్క ఫ్యాటిక్యూ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది సో ఎప్పుడైతే ఫ్యాటిక్యూ స్ట్రెంగ్త్ పెరిగిందో సో ఆ బోల్ట్ లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది సో ఏదైతే అసెంబ్ల్ చేసామో దాని యొక్క లైఫ్ ఎక్కువ వస్తుంది ఓకే సో ఈ బిఎస్డబ్ల్యూ థ్రెడ్లో ఈ ఫ్లాంక్కి ఈ ఫ్లాంక్కి అంటే ఈ థ్రెడ్ యొక్క ఫ్లాంగ్కి ఈ థ్రెడ్ యొక్క ఫ్లాంగ్కి మధ్యలో యాంగిల్ ఎంత ఉండాలి అంటే ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీస్ ఉండాలి అండ్ ఈ క్రెస్ట్కి ఈ క్రెస్ట్కి మధ్యలో పిచ్ అనమాట అండ్ ఈ ఏదైతే షా మనం క్రెస్ట్ అనుకుంటున్నామో సో షార్ప్గా ఉంటుంది కదా సో ఈ షార్ప్గా కాకుండా రౌండ్గా ఉంటుందో సో దాని యొక్క హైట్ ఎంత అంటే ఈ ఒరిజినల్ థ్రెడ్ హైట్ బై సిక్స్ అనమాట హెచ్ బై సిక్స్ సో ఒరిజినల్ థ్రెడ్ హైట్ అంతా ఈ క్రష్ నుంచి రూట్ వరకు ఏదైతే ఉందో దాన్ని మనం థ్రెడ్ హైట్ అంటాము హెచ్ ఓకే సో మనం ఏదైతే రౌండ్ చేసామో ఈ బిఎస్డబ్ల్యూ థ్రెడ్లో దానికి అండ్ ఒరిజినల్గా క్రష్ యొక్క టాప్ షార్ప్ కార్నర్కి మధ్యన ఉన్న డిస్టెన్స్ హెచ్ బై సిక్స్ సేమ్ అదేవిధంగా ఈ రూట్లో షార్ప్గా షార్ప్ కార్నర్ ఏదైతే ఉందో దానికి అండ్ మనం రౌండ్ ఏదైతే చేసామో ఓకే కరువు ఏదైతే చేసామో సో అక్కడికి ఉన్న డిస్టెన్స్ హెచ్ బై సిక్స్ ఓకే సో ఇలా మీరు బిఎస్డబ్ల్యూ థ్రెడ్ని గుర్తుంచుకుంటే ఎగ్జామ్లో ఈజీగా రాయొచ్చు సో దాని యొక్క డయాగ్రామ్ కూడా ఈజీగా డ్రా చేయొచ్చు ఓకే నెక్స్ట్ బ్రిటిష్ అసోసియేషన్ థ్రెడ్ బిఏ థ్రెడ్ అంటారు సో ఇదేంటి అంటే బిఏ థ్రెడ్ హ్యాస్ ఫైన్ పిచ్చెస్ అండ్ ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్రెసిషన్ వర్క్ సో ఇది ఈ పిచ్ అనేది చాలా ఫైన్గా అంటే చాలా తక్కువగా ఉంటుంది అండ్ అది ఎందుకోసం యూజ్ చేస్తారు అంటే ప్రెసిషన్ వర్క్ ఏదైనా ఉంటే లైక్ ఇన్స్ట్రుమెంట్ కానీ లేదా ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ కానీ సో అవి ఏవైనా ఉంటే వాటిలో ఈ థ్రెడ్స్ అనేవి వాడుతూ ఉంటారు సో ఇక్కడ మనం బిఏ థ్రెడ్ చూసుకుంటే పిచ్ అనేది ఈ థ్రెడ్ నుంచి ఈ థ్రెడ్ వరకు అంటే ఈ క్రెస్ట్ నుంచి ఈ క్రెస్ట్ వరకు లేదా ఈ రూట్ నుంచి ఈ రూట్ వరకు మనం ఏదైనా తీసుకోవచ్చు ఇప్పుడు యాంగిల్ ఒకటి చేంజ్ అవుతుంది సో అది ఏం చేంజ్ అవుతుంది అంటే ఈ ఫ్లాంగ్కి ఈ ఫ్లాంగ్కి ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ ఎండిగ్రే సారీ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ ఉంటుంది సో అదే మనం బిఎస్డబ్ల్యూలో చూస్తే ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీస్ ఉంది ఓకే నెక్స్ట్ ఈ రౌండ్ ఏదైతే చేసామో ఈ క్రెస్ట్ రౌండ్కి అండ్ షార్ప్ కార్నర్కి మధ్యన హైట్ బై ఫోర్ అంటే ఈ థ్రెడ్ యొక్క హైట్ బై ఫోర్ సో అది మనం చూసుకున్నట్లయితే బిఎస్డబ్ల్యూలో హైట్ బై సిక్స్ ఓకే సో ఆ డిఫరెన్స్ అనేది మనం గుర్తుంచుకోవాలి ఇది బిఏ థ్రెడ్ నెక్స్ట్ అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ థ్రెడ్ ఏంటి అంటే ఇట్ ఈజ్ సిమిలర్ టు వి థ్రెడ్ విత్ ఫ్లాట్ క్రస్ట్ అండ్ రూట్ ఇట్ ఈజ్ సూటబుల్ ఫర్ రఫ్ యూజెస్ అంటే ఇక్కడ మనం ఇప్పటివరకు ఏం చేసుకున్నాము ఈ ఏదైతే షార్ప్ కార్నర్ ఉందో దాన్ని ముందు థ్రెడ్స్ అన్నీ కూడా రౌండ్గా ఉన్నాయి కానీ ఇక్కడ ఏం చేసాము ఈ అమెరికన్ నేషనల్ థ్రెడ్లో ఇవి ఫ్లాట్గా ఉంటాయి ఓకే అంటే ఈ క్రెస్ట్ ఈ రూటు రెండు కూడా ఏంటి అంటే ఫ్లాట్గా ఉంటాయి ఓకే నెక్స్ట్ ఈ ఫ్లాంగ్కి ఈ ఫ్లాంగ్కి మధ్యలో ఎంత యాంగిల్ ఉంటుంది అంటే సిక్స్టీ డిగ్రీస్ ఉంటుంది ఓకే నెక్స్ట్ ఇక్కడ ఈ ఫ్లాట్కి అండ్ ఈ కార్నర్ షార్ప్ కార్నర్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత అంటే హెచ్ బై ఎయిట్ అంటే హైట్ ఆఫ్ ది థ్రెడ్ బై ఎయిట్ ఓకే అండ్ ఫ్లాట్ ఉంది కదా మరి ఫ్లాట్ యొక్క డిస్టెన్స్ ఎంత ఉంటుంది సో ఈ ఫ్లాట్ కార్నర్ నుంచి ఈ ఫ్లాట్ కార్నర్ వరకు పీ బై ఎయిట్ సో ఒరిజినల్ పిచ్ ఎంతైతే ఉందో బై ఎయిట్ అనమాట సో ఇది అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ థ్రెడ్ సో ఇది ఎక్కువగా రఫ్ యూజెస్ ఏదేదైతే ఉందో అలాంటి థ్రెడ్స్లో ఇవి వాడుతూ ఉంటారు అండ్ ఇక్కడ బాటంలో కూడా ఫ్లాట్నెస్ పీ బై ఎయిట్ ఓకే నెక్స్ట్ యూనిఫైడ్ స్టాండర్డ్ థ్రెడ్ సో యూనిఫైడ్ స్టాండర్డ్ థ్రెడ్ సో మనం అందులో చెప్పుకున్నది హ్యాస్ రౌండెడ్ క్రస్ట్ అండ్ రూట్స్ విత్ ఇంక్లూడెడ్ యాంగిల్ ఆఫ్ సిక్స్టీ డిగ్రీస్ సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా సో అక్కడ మనకి ఈ యాంగిల్ అనేది డిఫరెన్స్ అయింది ఇక్కడ ఏంటి సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్ అయింది ముందు మనం అమెరికన్ స్టాండర్డ్లో చెప్పుకుంటే ఫ్లాట్గా ఉంది ఈ క్రెస్ట్ ఈ రూట్ కానీ ఇక్కడ ఏంటి రౌండ్గా ఉంది ఓకే సో ఈ రౌండ్ యొక్క హైట్ ఎంత ఈ రౌండ్ నుంచి టాప్కి హెచ్ బై ఎయిట్ అండ్ ఈ రూట్ నుంచి ఈ షార్ప్ కార్నర్ ఏదైతే ఉందో దాని యొక్క హైట్ ఎంత హెచ్ బై సిక్స్ సో ఇది మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది ఇట్ ఈజ్ అడాప్టెడ్ ఇన్ కెనడా అండ్ యుఎస్ఏ అండ్ యూకే సో ఇది ఎక్కువగా కెనడా యుఎస్ఏ అండ్ యూకేలో యూజ్ చేస్తూ ఉంటారు ఇలా టైప్ ఆఫ్ థ్రెడ్స్ ఓకే నెక్స్ట్ యాక్మె థ్రెడ్ సో యాక్మే థ్రెడ్ అంటే ఇట్ ఈస్ స్ట్రాంగెస్ట్ అండ్ మోర్ ఈజీలీ మ్యానుఫ్యాక్చరింగ్ దాన్ స్క్వేర్ థ్రెడ్ సో స్క్వేర్ థ్రెడ్ ఏదైతే ఉందో దానికంటే ఈ యాక్మే థ్రెడ్ అనేది చాలా చాలా ఈజీగా మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు అండ్ స్ట్రాంగ్గా కూడా ఉంటుంది బట్ ఇట్ హ్యాస్ లోవర్ ఎఫిషియన్సీ సో ఇది ఈ థ్రెడ్ అనేది ఎఫిషియన్సీ చాలా తక్కువ అండ్ ఇంట్రడ్యూస్డ్ బర్స్టింగ్ టెండెన్సిటీ ఆఫ్ ది నట్ సో ఇది ఆ నట్ యొక్క బర్స్టింగ్ టెండెన్సిటీ ఏదైతే ఉందో దానికి ఎక్కువగా యూజ్ చేస్తారు దే ఆర్ వైడ్లీ యూజ్డ్ ఫర్ పవర్ ట్రాన్స్మిషన్ సో ఇది పవర్ ట్రాన్స్మిషన్ ఏదైతే ఉందో దానిలో ఎక్కువగా యూజ్ చేస్తారు ఓకే సో ఇక్కడ మనం ఈ థ్రెడ్ గురించి డీటెయిల్స్ తెలుసుకున్నట్లయితే ఇప్పటివరకు మనం ఈ క్రస్ట్ అండ్ ఈ రూటు సో రౌండ్గా ఉండడం చూసాము సో ఇప్పుడు ఏంటి అంటే ఈ రెండు కూడా ఫ్లాట్గా ఉంటాయి సో ఈ ఫ్లాంక్ నుంచి ఈ ఫ్లాంక్ వరకు ఉన్న డిస్టెన్స్ని మనం పిచ్ అంటాము అండ్ ఈ ఫ్లాంక్ నుంచి ఈ ఫ్లాంక్ వరకు మధ్యలో యాంగిల్ ఎంత ట్వంటీ నైన్ డిగ్రీస్ సారీ ట్వంటీ నైన్ డిగ్రీస్ ఓకే అండ్ ఇక్కడ ఈ ఫ్లాంక్ నుంచి అంటే ఎడ్జిస్టెంట్ ఫ్లాంక్స్ ఏవైతే ఉన్నాయో దానికి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే పిచ్ బై టూ అండ్ ఈ ఏదైతే థ్రెడ్ ఉందో దాని యొక్క హైట్ మనం తెలుసుకోవాలి అంటే పిచ్ బై సిక్స్ ఓకే సో ఇలా మనం యాక్మీ థ్రెడ్ని గుర్తుంచుకోవాలి సో మీరు సింపుల్గా ఒకసారి దీన్ని ఎలా చూసి రెండు మూడు సార్లు మీరు చూడకుండా గనక ఆ యాక్మీ థ్రెడ్ ఎలా ఉంటుంది అనేది డ్రా చేసినట్లయితే మీరు ఎప్పటికీ మర్చిపోలేరు నెక్స్ట్ స్క్వేర్ థ్రెడ్ సో స్క్వేర్ థ్రెడ్ అంటే ఏంటి స్క్వేర్ థ్రెడ్స్ ఆర్ వైడ్లీ యూజ్డ్ ఇన్ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ ఇట్స్ మెకానికల్ ఎఫిషియన్సీస్ హయ్యర్ దాన్ వీ థ్రెడ్స్ అండ్ యాక్మీ థ్రెడ్స్ సో దీని యొక్క మెకానికల్ ఎఫిషియన్సీ ఏదైతే ఉందో అది వి థ్రెడ్స్ అంటే నార్మల్గా మనం వాడే థ్రెడ్స్ కన్నా అండ్ యాక్మీ థ్రెడ్ మనం ముందుగా చెప్పుకున్న ట్వంటీ నైన్ డిగ్రీస్ యాంగిల్ ఏదైతే ఉందో ఆ థ్రెడ్స్ కన్నా సరే దీని యొక్క మెకానికల్ ఎఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది బట్ ఆర్ మోర్ ఎక్స్పెన్సివ్ సో ఇందులో దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి మిషనింగ్ చేయడానికి చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది కుట్టు కట్ ఆన్ లేత్ ఆ లేత్ మీద మనం తయారు చేస్తాం కదా సో ఆ లేత్ మీద ఈ థ్రెడ్ని కట్ చేయాలి అంటే చాలా చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది దీస్ థ్రెడ్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ ఆర్ యూజ్డ్ ఆన్ వీల్ ప్రెస్ స్క్రూజాక్ వైసెస్ ఎక్సెట్రా సో ఈ థ్రెడ్స్ అనేవి ఎక్కువగా మనం వీల్స్ ప్రెస్లో యూజ్ చేస్తాము స్క్రూజాక్లో యూజ్ చేస్తాము వైసెస్లో యూజ్ చేస్తాము ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఇవి చాలా చాలా స్ట్రాంగ్ మిగతా వాటితో పోల్చుకుంటే ఓకే ఇప్పుడు ఈ స్క్వేర్ థ్రెడ్ని మనం కన్స్ట్రక్షన్ చూసుకున్నట్లయితే సో స్క్వేర్ షేప్లో ఉంటుంది ఈ థ్రెడ్ ఓకే సో అటు క్రెస్ట్ ఇటు రూటు కూడా సేమ్ షేప్లో ఉంటుంది సో ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే అంటే ఒక థ్రెడ్ ఆఫ్ ఒక థ్రెడ్ యొక్క స్టార్టింగ్ నుంచి ఇంకొక థ్రెడ్ యొక్క స్టార్టింగ్కి మనం చూస్తే దాన్ని మనం పిచ్ అన్నాము అండ్ ఏదైతే ఈ థ్రెడ్ క్రెస్ట్ యొక్క ఫ్లాట్ మనం చూసుకున్నట్లయితే అది పిచ్ బై టూ పీ బై టూ అవుతుంది అండ్ ఈ థ్రెడ్ యొక్క హైట్ చూస్తే అది కూడా పి బై టూ ఓకే సో పిచ్ బై టూ అవుతుంది సో మనం ఈజీగా స్క్వేర్ థ్రెడ్ని ఇలా గుర్తించుకోవచ్చు అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మనకి అక్కడ డ్రాయింగ్లో కూడా ఇస్తారు డ్రాయింగ్లో ది స్క్వేర్ థ్రెడ్ అని ఇస్తారు సో అప్పుడు మనం ఈ పిచ్ని ఎజ్యూమ్ చేసుకొని అక్కడ ప్రాబ్లంలో ఇవ్వకపోతే సో డైరెక్ట్గా మనం ఈ థ్రెడ్ని అనేది డ్రా చేయొచ్చు ఇదే కాదు మిగతా థ్రెడ్లు కూడా ఈజీగా డ్రా చేయొచ్చు మనం గుర్తుంచుకోవాలి ఏ థ్రెడ్ ఏ ఫామ్లో ఉంటుంది అనేది సో ఇది రియల్ ఎగ్జాంపుల్ సో రియల్గా స్క్వేర్ థ్రెడ్ ఇలా ఉంటుంది ఓకే నెక్స్ట్ ట్రిపుల్ థ్రెడ్ సో ట్రిపుల్ థ్రెడ్స్ ఆర్ మోడిఫైడ్ స్క్వేర్ థ్రెడ్ ద థ్రెడ్ యాంగిల్ ఈస్ థర్టీ డిగ్రీస్ సో స్క్వేర్ థ్రెడ్ని మనం మోడిఫై చేస్తే సో అది ట్రిబుజాయిడల్ థ్రెడ్ అవుతుంది ఆ మాడిఫికేషన్ ఎంత అంటే థ్రెడ్ యాంగిల్ ఏదైతే ఉందో అది థర్టీ డిగ్రీస్ ఉంటుంది సో మన స్క్వేర్ థ్రెడ్లో త్ర థ్రెడ్ యాంగిల్ ఎంత నైంటీ డిగ్రీస్ ఓకే దీస్ ఆర్ స్ట్రాంగ్ అండ్ కెన్ బీ యూజ్డ్ ఫర్ ఈజీలీ ఎంగేజ్మెంట్ అండ్ డిజెంగ డిజెంగేజ్మెంట్ ఇన్ ట్రాన్స్మిషన్ సో ఈ ట్రెపిజాడల్ థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈజీగా ఎంగేజ్ అవుతాయి అండ్ ఈజీగా డిజెంగేజ్ అవుతాయి ట్రాన్స్మిషన్లో సో అందుకోసం ఈ థ్రెడ్స్ వాడుతూ ఉంటారు ఓకే నెక్స్ట్ బటర్ థ్రెడ్ సో మనం ప్రీవియస్గా స్క్వేర్ థ్రెడ్ చూసుకున్నాం కదా స్కో స్క్వేర్ థ్రెడ్ అనేవి మనకి పవర్ స్క్రూస్లో ఒక టైప్ అనమాట ఈ బటర్ థ్రెడ్ కూడా పవర్ స్క్రూస్లో ఒక టైప్ సో బటర్ థ్రెడ్ ఈజ్ యూజ్డ్ వెన్ ఇట్ ఈస్ డిజైడ్ టు ట్రాన్స్మిట్ పవర్ ఇన్ వన్ డైరెక్షన్ ఆర్ టు రెసిస్ దిస్ థ్రస్ట్ ఇన్ వన్ డైరెక్షన్ ఓన్లీ సో ఇక్కడ మనం చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్కువగా బిట్స్లో కూడా వస్తుంది సో ఏ థ్రెడ్ పవర్ని ఒక డైరెక్షన్లో మాత్రమే క్యారీ చేస్తుంది అంటే అది బటర్ థ్రెడ్ అని మనం చెప్పాలి సో బటర్ థ్రెడ్ ఈజ్ యూజ్డ్ వెన్ ఇట్ ఈస్ డిజైడ్ టు ట్రాన్స్మిట్ పవర్ ఇన్ వన్ డైరెక్షన్ మనం పవర్ని వన్ డైరెక్షన్లో మాత్రమే ట్రాన్స్మిట్ చేయాలి అంటే అప్పుడు మాత్రం మనం బటర్ థ్రెడ్ వాడతాము ఆర్ లేదా ఒక థ్రెడ్లోంచి వచ్చిన ఆ మూమెంట్ని ఆ థ్రస్ట్ని అది రిసిస్ చేయాలన్నా సరే ఈ బటర్ థ్రెడ్ యూజ్ అవుతుంది సో బటర్ థ్రెడ్ యొక్క ఈ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది అంటే సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఒక నైంటీ డిగ్రీస్ ఉంది అండ్ ఇక్కడ నుంచి ఈ యాంగిల్ ఏదైతే ఉందో అంటే ఈ ఫ్లాంక్కి అండ్ ఈ వెర్టికల్ లైన్కి మధ్యలో ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉంది ఓకే అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్రస్ట్ షార్ప్గా ఉంది రూట్ కూడా షార్ప్గా ఉంది ఓకే ఇంకొకటి ఏంటి అంటే మనకి ఇక్కడ ఈ షార్ప్ ఏదైతే ఉందో దానికి అండ్ ఇక్కడ మనకి ఫ్లాట్ ఉంటుంది ఈ బటర్స్ థ్రెడ్లో సో ఈ బటర్స్ థ్రెడ్లో ఈ ఫ్లాట్కి అండ్ ఈ షార్ప్కి మధ్యలో అది పీ బై ఎయిట్ అంటే పిచ్ బై ఎయిట్ అవుతుంది ఓకే అండ్ అదేవిధంగా రూట్లో కూడా సేమ్ పీ బై ఎయిట్ అండ్ ఈ స్టార్టింగ్ ఆఫ్ ది థ్రెడ్ నుంచి ఇంకొక స్టార్టింగ్ ఆఫ్ థ్రెడ్కి దాని యొక్క మెజర్మెంట్ ఏంటి అంటే పిచ్ సో మనం ఏదైతే పవర్ని వన్ డైరెక్షన్లో అలవ్ చేస్తుందో దాన్నే మనం బటర్ థ్రెడ్ అంటున్నాము ఓకే నెక్స్ట్ నకుల్ థ్రెడ్ సో నకుల్ థ్రెడ్ అంటే నకుల్ థ్రెడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ రఫ్ యూజేజెస్ సచస్ రైల్వే క్యారేజ్ కప్లింగ్స్ సో ఈ రైల్వే క్యారేజ్ కప్లింగ్స్ ఏవైతే ఉన్నాయో సో అలాంటి వాటిల్లో ఈ నకుల్ థ్రెడ్ అనేది వాడుతూ ఉంటారు సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇదో హాఫ్ సర్కిల్ ఇదో ఒక హాఫ్ సర్కిల్లా మనకు కనిపిస్తుంది సో ఇక్కడ నుంచి ఈ థ్రెడ్ సెంటర్ నుంచి ఈ థ్రెడ్ సెంటర్కి పిచ్ అది అండ్ ఈ థ్రెడ్ హైట్ హైట్ ఎంత అవుతుంది అంటే అది పిచ్ బై టూ అవుతుంది అండ్ రేడియస్ ఏదైతే ఉందో ఈ థ్రెడ్ యొక్క రేడియస్ ఈక్వల్ టు పీ బై ఫోర్ సో హైట్ ఈక్వల్ టు పీ బై టూ థ్రెడ్ యొక్క హైట్ అండ్ దాని యొక్క రేడియస్ ఈక్వల్ టు పి బై ఫోర్ ఇది నకుల్ థ్రెడ్ ఇది కూడా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు రైల్వే క్యారేజ్ కప్లింగ్స్ లో నెక్స్ట్ ఇండియన్ స్టాండర్డ్ థ్రెడ్ లాస్ట్ వన్ సో ఇండియన్ స్టాండర్డ్ థ్రెడ్ ఐఎస్ఓ మెట్రిక్ థ్రెడ్ అంటారు సో దిస్ ఫార్మ్ ఆఫ్ థ్రెడ్ ఈజ్ అప్రూవ్డ్ బై బిఏఎస్ ఫర్ థ్రెడ్ ఫాస్టింగ్స్ సో బిఏఎస్ అనేది ఈ థ్రెడ్ ఫాస్టింగ్స్ అప్రూవ్ చేసింది ద థ్రెడ్ యాంగిల్ ఇస్ సిక్స్టీ డిగ్రీస్ సో మనం సింపుల్ గా గుర్తుంచుకోవచ్చు దాని యొక్క థ్రెడ్ యాంగిల్ సిక్స్టీ డిగ్రీస్ ద రూట్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ థ్రెడ్ ఈజ్ రౌండెడ్ అండ్ క్రెస్ట్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ థ్రెడ్ ఈజ్ ఫ్లాట్ సో ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ ఏదైతే క్రష్ట్ ఉందో ఇది ఫ్లాట్గా ఉంటుంది ఏదైతే రూట్ ఉందో అది రౌండ్గా ఉంటుంది ఓకే ద రూట్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ థ్రెడ్ ఈజ్ రౌండెడ్ ఆ రూట్ అనేది రౌండ్గా ఉంటుంది అండ్ క్రెస్ట్ ఫ్లాట్గా ఉంటుంది సో అదే మెయిన్ డిఫరెన్స్ బట్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ రౌండెడ్ డిపెండింగ్ అపాన్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ సో కొన్ని వాటిల్లో ఏంటి అంటే పైన కూడా ఈ క్రస్ట్ కూడా ఫ్లాట్గా రాకుండా రౌండ్ చేసి వస్తుంది సో మీరు ఎలా గుర్తించుకున్నా పర్లేదు ద క్రస్ట్ ఆఫ్ ది ఇంటర్నల్ ఇంటర్నల్ థ్రెడ్ ఈస్ లెఫ్ట్ ఫ్లాట్ సో ఏదైతే ఆ ఇంటర్నల్ థ్రెడ్ ఉందో దాని యొక్క క్రస్ట్ అనేది ఫ్లాట్గా ఉంటుంది ఓకే సో దీని యొక్క కన్స్ట్రక్షన్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ క్రస్ట్ నుంచి ఈ క్రష్కి పిచ్ అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హైట్ సో ఈ క్రస్ట్ నుంచి బాటమ్ రూట్ వరకు అది హైట్ ఆఫ్ ది థ్రెడ్ అండ్ ఫ్లాంక్ నుంచి ఈ ఫ్లాంక్ నుంచి ఈ ఫ్లాంక్కి సిక్స్టీ డిగ్రీస్ దాన్ని మనం థ్రెడ్ యాంగిల్ అన్నాం ఓకే అండ్ ఈ షార్ప్ కార్నర్ నుంచి మనం ఇక్కడ ఏదైతే రౌండ్ ఉందో సో అక్కడ వరకు దాని యొక్క హైట్ హెచ్ బై ఫోర్ సో థ్రెడ్ ఆఫ్ ది హైట్ ఆఫ్ ది థ్రెడ్ బై ఫోర్ అండ్ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు విడ్త్ ఎంత పిచ్ బై ఫోర్ అండ్ టాప్లో సో ఇది రూట్ కదా సో టాప్లో వచ్చేసరికి సో ఈ షార్ప్ కార్నర్ నుంచి రౌండ్కి హెచ్ బై ఎయిట్ హైట్ ఆఫ్ ది థ్రెడ్ బై ఎయిట్ అండ్ దాని యొక్క విడ్త్ ఎంత పిచ్ బై ఎయిట్ సో ఇది ఇలా మనం ఈ ఇండియన్ స్టాండర్డ్ థ్రెడ్ ని గుర్తుంచుకోవచ్చు దీన్నే మనం ఐఎస్ఓ థ్రెడ్ అని కూడా ఐఎస్ఓ మెట్రిక్ థ్రెడ్ అని కూడా పిలుస్తారు సో ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థ్రెడ్స్ సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మీరు ఇది కానీ క్లియర్గా అర్థం చేసుకుంటే అటు డ్రాయింగ్లో కానీ లేదా ఇటు ఇందులో షార్ట్ క్వశ్చన్స్ ఇస్తే సో అందులో ఈజీగా గుర్తుంచుకొని రాయొచ్చు సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్రతి వీడియో కింద కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి మీ రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది అండ్ మనకి ఈ టెలిగ్రామ్ గ్రూప్ అవుట్ ఉంది డిస్క్రిప్షన్లో ఇస్తాము సో ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి లింక్ ఇస్తాము సో ఆ గ్రూప్లో జాయిన్ అయితే మీకు రెగ్యులర్ అప్డేట్స్ దొరుకుతూ ఉంటాయి ఛానల్లో ఈ రెగ్యులర్ వీడియోస్ అనేవి లింక్స్ వస్తూ ఉంటాయి సో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్